ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎల్ఈడి టీవీకి స్పీకర్స్ పనిచేయనట్లయితే ఎల్ఈడి టీవీ నుంచి హోమ్ థియేటర్కి ఆడియో కనెక్షన్ అనేది ఎలా ఇచ్చుకోవాలో ఈ వీడియోలో నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం యూఎస్బి మెమరీ పోర్ట్ ద్వారా మనము వీడియోస్ కానీ అలాగే ఆడియో మ్యూజిక్స్ కానీ మనం టీవీలో చూస్తున్నట్లయితే ఆడియో మటుకు హోమ్ థియేటర్కి కనెక్షను ఇచ్చుకోవచ్చు. అది ఎలానో మనం ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇది స్పెన్ డ్రైవరు, స్పెన్ డ్రైవరు. ఇది వచ్చేసి మెమరీ. ఇందులో మనకు వీడియోస్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి. మనము ఏంటంటే ఎల్ఈడి టీవీకి స్పెన్ డ్రైవర్ ద్వారా కనెక్ట్ చేసుకొని వీడియోస్ కానీ ఆడియోస్ కానీ చూస్తామన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎల్ఈడి టీవీ. దీనికి ఇక్కడ ఉన్నటువంటి యుఎస్బి దన్నమాట మనం ఎల్ఈడి టీవీకి ఇంజెక్ట్ చేసేసాము. ఇప్పుడు మనం ఏంటంటే మనం వీడియోస్ కానీ ఆడియోస్ కానీ ఎల్ఈడి టీవీలో చూస్తాం. ఇప్పుడు ఏంటంటే మనం మెమరీలోకి అయితే వచ్చాము. ఇందులో మనం మ్యూజిక్ సెలెక్షన్ చేసుకుంటాం. ఇందులో వచ్చేసి ఇప్పుడు మనకు ఆడియో అనేది ఇప్పుడు వచ్చేసి మనకు ఆడియో అనేది టీవీ స్పీకర్లో వస్తుంది కదా. ఇది వచ్చేసి మనం హోమ్ థియేటర్కి కనెక్షన్ చేసుకోవాలి. అది ఎట్లాగనో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు హోమ్ థియేటరు. హోమ్ థియేటర్కి బ్యాక్ సైడు, హోమ్ థియేటర్కి బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వైట్ జాక్ ఒకటి, రెడ్ జాక్ ఒకటి, రెండు ఉన్నాయి చూడండి. ఇవి వచ్చేసి ఆడియో ఇన్పుట్ అన్నమాట. రెడ్ అండ్ వైట్ జాక్ ఇవి వచ్చేసి ఆడియో ఇన్పుట్. ఈ కేబుల్ మనకి టీవీ కనెక్షన్ వెళ్ళింది. ఈ హోమ్ థియేటర్ని ఎలా పెట్టేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే వైటు రెడ్ వచ్చేసి మనకు హోమ్ థియేటర్కి ఆడియో ఇన్పుట్ అన్నమాట. సో మనం టీవీకి ఎలా కనెక్షన్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ టీవీకి మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఎయిర్ ఫోన్స్ అవుట్పుట్ అని ఉంది చూడండి. ఇక్కడ ఎయిర్ ఫోన్స్ మనము మొబైల్ యొక్క ఎయిర్ ఫోన్స్ జాక్ ఏదైతే ఉందో అది అక్కడ పెట్టుకోవడానికైతే ఆప్షన్ ఇచ్చారు. అవుట్పుట్ ఆడియో కనెక్షన్ అన్నమాట. ఇప్పుడు అది ఎలా మనం చేసుకోవాలో, కనెక్షన్ ఎలా ఇచ్చుకోవాలో చూద్దాం. కోసం ఒక ఎయిర్ ఫోన్స్ అయితే తీసుకోండి, ఎయిర్ ఫోన్స్. అలాగే ఒక వైర్ అన్నమాట. ఇక్కడ మీరు ఎయిర్ ఫోన్స్ని మొబైల్ ఎయిర్ ఫోన్స్ గమనించినట్లయితే ఈ ఎయిర్ ఫోన్స్కి రెండు స్పీకర్స్ ఉంటాయి కదా. ఒక స్పీకర్ని ఓపెన్ అయితే చేసుకోండి,
ఒక స్పీకర్ యొక్క కనెక్షన్. ఇక్కడ రెండు వైర్లు స్విచ్ ఉంటాయి, ఒక స్పీకర్ కనెక్షన్ తీసుకోండి. ఈ రెండు వైర్స్కి మనం ఈ వైర్ ఒకటి తీసుకోండి. ఈ వైర్కి ఈ రెండు వైర్స్ని ఈ స్పీకర్కి రెండు వైర్స్కి కనెక్షన్ చేయాలి. ఇలా ఇలా ఇయర్ ఫోన్స్కి అయితే కనెక్షన్ అయితే ఇచ్చేసుకున్నాం. ఇది వచ్చేసి మనకు జాక్ అన్నమాట. ఇది మామూలుగా మనం మొబైల్కి కనెక్షన్ చేస్తాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం టీవీకి ఇచ్చినటువంటి ఆప్షను ఇయర్ ఫోన్ జాక్ అయితే ఇస్తాము. మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి దీనికైతే మనం ఈ మొబైల్ జాక్ని ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్కి అయితే ఇచ్చేసాము. ఇప్పుడు ఈ టూ వైర్స్ యొక్క కనెక్షను ఈ వైర్కి అయితే ఇచ్చాము. ఇదన్నమాట ఈ టూ వైర్స్. మనం ఏంటంటే హోమ్ థియేటర్కి ఇచ్చినటువంటి రెడ్ జాక్ అలాగే వైట్ జాకు మనము ఆడియో ఇన్పుట్ కనెక్షన్ అయితే హోమ్ థియేటర్కి ఇచ్చాము. ఇందులో మనం వైట్ జాక్ అయితే తీసుకుంటాం. ఈ రెండు వైర్స్ ఇలా ఒకదానికి ఇది వచ్చేసి ఒకదానికి ఈ విధంగా ఇచ్చేసుకోవాలి. ఏం లేదు, ఈ వైర్ నుంచి వచ్చినటువంటి టూ వైర్స్ ఈ వైర్స్ అన్నమాట. మనం హోమ్ థియేటర్కి ఇచ్చినటువంటి జాకు ఇది వచ్చేసి వైట్ ఆడియో ఇన్పుట్ కనెక్షను. దీనికన్నమాట మనం ఈ రెండు ప్లస్ మైనస్ ఒకటి ప్లస్ ఒకటి మైనస్కి ఇచ్చేసాం. ఇంకా అయిపోయింది, ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము ఒక మ్యూజిక్ని అయితే ప్లే చేసి చూద్దాము. హోమ్ థియేటర్కి అయితే కనెక్షన్ ఇచ్చేసాం. Thank you.
అక్కడ ఆపి. ఈ విధంగా మనం టీవీ ఎల్ఈడి టీవీ నుంచి హోమ్ థియేటర్కి కనెక్షన్ అయితే ఇచ్చుకుందాం. ఒక ఎయిర్ ఫోన్స్ ద్వారా, మొబైల్ ఎయిర్ ఫోన్స్ ద్వారా మీరు కూడా ఇచ్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.